You'll get it in 2 days. Okay, write down the account number. T Alpha 530. Take the parcel details. Yeah. 50 kg. 1, 9, 18, 7, 15, 9, 1, 14, 5. Yeah. And what happened to your promise? I already lost my previous consignment. And yeah, I understand. పంచాంగం కాపీలు ప్రింట్ చేయడానికి అక్కడ దాకా ఎందుకు? మన ప్రెస్ లోనే చేసుకోవచ్చుగా. నేను చెప్పిన పేజ్ నెంబర్స్ అన్ని ఖర్చుగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఓకే. ఏమిటి ఉలుకో పలుకోలేదో సార్? వాడికి ఇది రాదా ఏంటి? సార్ కుల్ఫీ, సార్ కుల్ఫీ, కుల్ఫీ. ఇదిగో ఇత్తాగు. విశ్వనాథం గారు, సేమ్ క్వాలిటీ సేమ్ ప్రైస్. మన దగ్గర ఏకదం ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అనే మాటే లేదు. యా కానీ ప్రోగ్రామ్ లో టైంకి మీట్ అవుతాడు. ఆ సార్, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఎవరన్నారు? నేను సేఫ్ గానే ఉన్నాను. మామూలు సార్, అది మాత్రం కుదరదు. నిప్పుతోనే చెలకాటలాడతారా? విశ్వనాథం గారు, సేమ్ క్వాలిటీ సేమ్ ప్రైస్. మన దగ్గర ఏకదం ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అనే మాటే లేదు. యా కానీ ప్రోగ్రామ్ లో ఒక చిన్న చేంజ్. చెన్నైలో చాలా హోటల్ మానస, మా వాడు కరెక్ట్ టైం కి మీట్ అవుతాడు. ఆ సార్, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. సార్ కనిపెట్టి సార్, సార్ వస్తున్నారు సార్. ఇప్పుడు మనం వినేది ఇందాక వాళ్ళ ఈసమ్ రికార్డ్ చేసేది. పదండి సార్, బయటికి పోదండి. ఈ నంబర్ లో ఏదైనా కోడ్ అయి ఉండొచ్చు. 9 1 14 5. సార్ ఏబిసిడీలకి వరుసగా నంబర్లు వేద్దాం సార్. వాడు చెప్పిన నంబర్స్ కి ఏ లెటర్ మ్యాచ్ అవుతుందో చూద్దాం. 18 కి ఆర్, 7 కి జి, 14 కి ఎన్. ఓకే. ఇదిగో నా మాట విను, కొకైన్ త్రూ చెన్నై వెళ్ళదు. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. అబ్బా ఏమయ్యా, నీ జూనియర్ ఎవరన్నా తిట్టావా? రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనల్ని నేర్పించుకు తింటున్నాడు. సరే నేను వెళ్తా, టైం అయింది. ఏమయ్యా రండి వెళ్దాం. సార్ ఏమీ లేదే, తరువుగా చెక్ చేసి. సార్ ఆ బాక్స్ చెక్ చేశారు. అది గవర్నమెంట్ పార్సల్. లేదు సార్, స్పెల్లింగ్ మిస్టేక్ సార్. ఖాదీలో కే తర్వాత హెచ్ రావాలి సార్. ఈ బాక్స్ మీద కే తర్వాత ఏ ఉంది సార్?
ఇందులోనే ఉండాలి. మీరు నార్కోటిక్స్ అఫిషియల్స్ ని పిలవండి. నెట్ లో దీని గురించి ఏదో చదివాను సార్. ఏంటయ్యా బాబు, డాగ్ స్క్వాడే ఏమీ లేదని తోక ముడిచిపోయింది, ఎందుకయ్యా నిద్ర చెడగొడతావు? మేడం, దీని ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ వెరిఫై చేయండి. ఓకే సార్. నా 40 ఏళ్ల సర్వీస్ తో చెప్తున్నా, 100 గ్రాములు 200 గ్రాములు ఎక్కడన్నా దొరకొచ్చు, కిలో లెక్కన నో ఛాన్స్. ఇది ఫుల్ గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇందులో ఏ మాదక ద్రవ్యం లేదు. నో సార్. ఏంటి? కొక్కైన్ తో కోబాల్ట్ ఫెరిక్ క్లోరైడ్ కలిస్తే తన వాసన గుణాన్ని కోల్పోతుంది, ఏ డాగ్ స్క్వాడ్ దాన్ని కనిపెట్టలేదు. ఇతనెవరు? ఈ బొమ్మని కరిగించడానికి సాల్వెంట్స్ లైక్ ఆస్టోన్ ఆర్ ఈథేన్ యూజ్ చేశారంటే కొకైన్ సెపరేట్ గా వచ్చేస్తుంది. ఓ, 2 బాటిల్స్ ఆస్టోన్ అరేంజ్ చేయండి సార్ ప్లీజ్. ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కొకైన్, కొంచెం కూడా వాసన రాని విధంగా హై ప్రెషర్ మోల్డింగ్ తో వినాయకుడు విగ్రహం చేశాడు. అలాగే కనిపెట్టేశాడు, అంతా టెక్నాలజీ మహిమ. ఇట్స్ ఎ గ్రేట్ బ్రేక్ త్రూ. కంగ్రాట్స్. మీ వినాయకుడి విగ్రహాలు పట్టుకున్నారు, కాసేపట్లో రైడ్కి వస్తున్నారు. సరేజీ, రే రైడ్ అంట. దీన్ని మీ ఇంట్లో ఉంచు. ఓకే. కుక్క వాసన పట్టేస్తుందిరా, వెళ్ళి కారు పట్టి తీసుకురా పో. ఇద్దరు ఇక్కడ నిలబడండి. సర్చ్ వారెంట్ మా ప్రెస్ లోనా? చెక్ చేసుకోండి. నమస్తే సార్. హలో. నో నో ప్లీజ్. క్యా హే, సిట్ దేర్. క్యా కర్ రహే హో తుమ్ లోగ్? ఏంటి సార్, టైర్డ్ అయ్యారా? చాయ్ రవి, చాయ్ బనానా సబ్కే లియే. శివశంకర్ మసాలే వాలి. సారీ, రాంగ్ ఇన్ఫర్మేషన్. సారీ మేడం. నో ప్రాబ్లం, మీ డ్యూటీ మీరు చేశారు. ఆల్వేస్ వెల్కమ్. కార్గో బుకింగ్ కౌంటర్ సర్వేలెన్స్ కెమెరా టేప్స్ రెడీ చేయి. 25th 10:15 ప్లే చేయండి. కొంచెం జూమ్ చేయమనండి. ఇది నాకు తెలుసు సార్, పేరు రాజారావు, కమ్యూనిస్ట్ దగ్గర గుమాస్తా. నాకు ఏమీ తెలీదు. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకోండి. అన్నిటికీ తెలీదు తెలీదు అనే సమాధానం చెప్తున్నారంటే తర్వాత నేను వేరే మెథడ్ ఉపయోగించాల్సి వస్తుంది. నాకేమీ తెలీదు. పెద్దవాడు అని చూస్తా. ఇదిగో మర్యాదగా నిజం చెప్పు, లేదంటే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటోస్ చూడండి. వీడు తెలీదు, వీడు తెలీదు, ఇది తెలీదు, వీడు తెలీదు. ఓహో, ఇది చూడు, ఇదన్నా ఎవరో తెలుసా? తెలీదు. తను నా కూతురు క
కవిత సార్. ఇదిగో ఇవన్నీ చూడు, ఇది కూడా చూడు. అయ్యో అయ్యో, రెడీయా బయలుదేరదామా? కోర్టులో మెజిస్ట్రేట్ దగ్గర ధైర్యంగా సాక్ష్యం చెప్పండి, దేనికి భయపడకండి. నాకెందుకు భయం? ప్రెషర్ ఎక్కువైంది, ఒళ్ళంతా దూరకంగా ఉంది. వెంటనే డాక్టర్ ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఓకే సార్. ఇంకో 10 మినిట్స్ లో మేము బయలుదేరుతున్నాం సార్. ఓకే సార్, మీరు నాకు హెల్ప్ చేయాలి. కమలేష్ తాలూకు బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయడానికి నాకు కోర్ట్ ఆర్డర్ ఇప్పించాలి. ఇక్కడ బీపీ ఎవరికి చెక్ చేయాలి? తగిన ఆధారాలు లేనందువలన సమాజంలో గౌరవనీయులైన ఒక వ్యక్తిని అకారణంగా ఖైదు చేయడాన్ని ఈ న్యాయస్థానం ఖండిస్తోంది. శ్రీ కమలేష్ గారిని బేషరతుగా వెంటనే విడుదల చేయవలసిందిగా ఈ న్యాయస్థానం ఆదేశిస్తోంది. ఓయ్, ఏం కావాలి నీకు? ఇవ్వమ్మా 1/2 కేజీ ఉల్లిపాయలు. దాని రేట్ ఎంత? విస్పరా? అవునా? అదే. దేవా, దేవా, రే దేవా, రే దేవా. కొట్లో బుద్ధిగా పనిచేయవలసిన పిల్లాడు లోన్ ఏం చేస్తున్నాడు? దేవా అంటే మా అబ్బాయి. ఓ, మిస్టర్ దేవా. రే దాని తీరా. ఏంటిది టీవీలో దీని గురించి ఆడ కూడా వస్తుంది? బ్రెడ్డా నీ తలకాయ. సరే సరే, లోపలికి వెళ్ళి పంచోడు. అది అది అదొకటి కాంప్లాన్. అదిగో కాంప్లాన్, నేను తీస్తానమ్మా. నూట 70 ఒక 60, 230 ఇవ్వు. అమ్మా, నీ గ్యాస్ అవసరం రావట్లా? అవును కదూ, నాకు వస్తోంది. నాకే రావట్లేదే, గ్యాస్ కట్టేసే కదా వచ్చాను. నీకు జలుబు చేస్తుంటుందమ్మా, ఇంత ఇదిగా వాసన వస్తుంటే. కట్టేసే కదా ఉంది. నీకు ధైర్యం ఎక్కువైపోయింది, తిన్న ఇంటికి వచ్చేసా. ఏయ్ దేవా, ఏంట్రా ఇది? ఎవరా అది? నాకేం తెలుసమ్మా, ఎవరో రోడ్డున పోయే పిల్ల. చేత్తో తాకుతూ మాట్లాడుతుంది. అయ్యో అదేమ్మా నేను అడుగుతున్నాను. ఇదిగో బాబు ఎక్కడ తాకింది, ఇక్కడ తాకింది, మహా గడుసు పిల్ల. ఇదిగో కొన్న 4 వస్తువులకి డబ్బులు తీసుకుని పంపించేసాయి. ఏ, నేనెవరో రోడ్డు పోయే పిల్లనా? బిల్లేసాడే మీ సుపుత్రుడు, మీరే చూడండి. దీనికి ఇది ఫ్రీ అంట, దీనికి ఇది ఫ్రీ అంట, దీనికి ఇది ఫ్రీ అంట. 4 వస్తువులకు బిల్లేసి 8 వస్తువులు ఇచ్చాడే. ఎవరో రోడ్డున పోయే పిల్లకి ఎంతకి ఇచ్చేవరా అని అడగండి. రే, ఈ దోచిపెట్టడం ఏంట్రా? అదేం పట్టించుకోవద్దమ్మా, మన ఇంటికి రాబోయే పిల్లే కదా. అవునమ్మా, ఎన్ని రోజులు నేను కొట్టుని చూసుకుంటూ నన్ను చూసుకుంటూ పొయ్యి దగ్గర కష్టపడేది, నీకు పందకించేస్తానమ్మా. కొట్టును చూసుకో, నాకు స్నానం చేయించడం, బట్టలు మార్చడం, నా డార్లింగ్ చూసుకుంటా, తర్వాత వంట చేయడం, అంట్లు కడగడం, అవన్నీ దానికి అప్పచెప్పేద్దాం. ఏమిటేమిటి, నీకు మీ అమ్మకి వండి పెట్టడానికి నేను బీఫామ్ చదివింది? ఇద్దరికి పెళ్ళవగానే కొట్టు సెంటర్ లో ఒక గోడ కట్టాలి, ఈ పక్క పచారీ కొట్టు, ఈ పక్క నా మెడికల్ షాప్ అంటూ విడగొట్టాలి. అయిపోయింది. ఏంట్రా, ఈ పిల్లొచ్చే 5 నిమిషాలు కూడా కాలేదు, అంతలోనే పెళ్ళి అంటుంది, ఎడగొట్టమంటుంది. ఇంటిది కాదమ్మా, కొట్టిని. ఎక్కడ పట్టేవరా దీన్ని? తను మన చిట్టి చెల్లెలమ్మా. పేరు యమున.
కావేరియే నీ పేరున ఉన్నది ఉంది, దాని పేరున ఉన్నది ఉంది, ఏం పొత్తు కుదిరింది. అమ్మా గ్యాస్ వాసన రావట్లా? రే మీ ఇద్దరు లవ్వాడుకోవడానికి నన్నులో అవునరా వస్తుంది, చెక్ చేసి ఇప్పుడే కదా చూసి వచ్చాను. డబ్బులను తగిలేమ్మా, మీకు కలదుగా, నాకేం లేదమ్మా. అమ్మా ఏం లేదులేమ్మా, దీని ఎలా చూపు రామ్మా. చూసావా ఆ సేటు కొడుకు ఏం చేశాడు చూసావా? ఆ రోజు లేపేసి ఉండవండి, నువ్వే అడ్డం వచ్చి చెడగొట్టావు. ఈరోజు చెప్తున్నా అడిగి నా సేతలోనే సాబు. నువ్వు ఊరుకోరా, రామ్మ డాక్టర్ దగ్గర కదా. చూడు నరుకుతా పొడుస్తారా ఎగురుతున్నాడు. సంతోషమేనా సంతోషమేనా దాస్, వీడు బాబుని గొడవలు ఇలాగే తీసుకెళ్లావు, నీకోసం గొడవలు దిగినందుకు ఆయన చచ్చాడు. నన్ను ఎదవమండం చేసి ఇలా కష్టపడేలా చేశాను. నానా పాటలు పడి చదివించి గవర్నమెంట్ ఉద్యోగంలో చేర్చాలనుకున్నాను, నా బిడ్డని నీ దారిలోకి లాక్కెళ్ళావు, ఈ నా కాకుండా చేయాలనుకుంటున్నా. బిడ్డ పాపల్ని కంటే కదా విలువ తెలిసే.